నిజం ఎప్పటికైనా బయటపడుతుంది చైనాలో అదే జరిగింది చైనాలో కరోనా కేసులకు సంబంధించి అస్సలు లెక్కలు బయటకొచ్చాయి తమ దేశంలో ఎనభై మూడు వేల కరోనా కేసులు మాత్రమే ఉన్నాయని చైనా చెప్తోంది అయితే అది నిజం కాదని అసలు వాస్తవం ఇంకోటి ఉందని బయటపడింది స్వయంగా చైనా రక్షణ సాంకేతిక జాతీయ విశ్వవిద్యాలయం నుంచి ఆ నిజం బయటకొచ్చింది ఆ వాస్తవం ఏంటంటే చైనాలో ఆరున్నర లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి హుబే ప్రావిన్స్ లోనే ఇరవై ఐదు వేల నుంచి నలభై వేల మంది ప్రాణాలు కోల్పోయారు చైనా వ్యాప్తంగా రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లు పాఠశాలలు రైల్వే స్టేషన్లు ఆసుపత్రుల్లో నమోదైన కేసుల వివరాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు మొత్తం రెండు నగరాల్లో రికార్డులను పరిశీలించి సర్వే తయారు చేశారు కరోనా కేసులపై చైనా తప్పుడు లెక్కలు చెప్తోందని యావత్ ప్రపంచం దుమ్మెత్తిపోస్తున్న సమయంలో అసలు వాస్తవాలను బయటపెడుతూ చైనా యూనివర్సిటీ నుంచే సర్వే లీక్ అవటం కలకలం రేపుతోంది కరోనా వైరస్ ఎప్పుడు పుట్టిందనే ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో కరోనా వైరస్ బయటపడిందని ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు వుహాన్ లోని నుంచి ఈ వైరస్ లీక్ అయిందని ప్రచారం చేశారు అయితే అది నిజం కాదని చైనా మాటలు ఉత్త అబద్ధాలేనని బయటపడింది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లోనే చైనాలో కరోనా వ్యాపించిందని తాజాగా వెలుగు చూసింది గత ఏడాది అక్టోబర్ కంటే ముందే కరోనా వ్యాప్తి చెందిందని క్రీడాకారులు బయటపెట్టారు కరోనా జన్మస్థానమైన వుహాన్లో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రపంచ సైనిక క్రీడలు నిర్వహించారు వంద దేశాల నుంచి దాదాపు పదివేల మంది ఈ క్రీడల్లో పాల్గొన్నారు ఆ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుల్లో చాలా మంది ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు వారిలో కొందరిలో కోవిడ్ నైన్టీన్ లక్షణాలు కనిపించాయి పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది వుహాన్లో తానున్న భవంతిలో అందరూ కోవిడ్ నైన్టీన్ లక్షణాలతో అనారోగ్యం పాలయ్యారని ఇటాలియన్ ఫెన్సర్ టగ్లి లారియోల్ తెలిపారు తనకు తన టీం సభ్యులకు అక్టోబర్లోనే వైరస్ సోకిందని జర్మన్ వాలీబాల్ ప్లేయర్ జాకులైన్ బాక్ వెల్లడించింది కొన్నాళ్ల క్రితం తనలోనూ కరోనా లక్షణాలు కనిపించాయని లక్సెంబర్గ్ త్రయాథ్లెట్ ఓలివర్ జార్జెస్ అన్నారు వుహాన్లో డిసెంబర్లో తొలి కేసు నమోదైందని చైనా చెప్తున్నప్పటికీ అక్టోబర్లోనే సిటీ అంతా నిర్మానుష్యంగా మారిపోయిందని క్రీడాకారులు బయటపెట్టారు చైనాకు చెందిన వైద్య ఆరోగ్య నిపుణులు సంచలన వ్యాఖ్యలు చేశారు చైనాలో మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు చైనీయుల్లో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది ఇప్పటికే లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు దాంతో రోగ నిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వైరస్ మళ్లీ వ్యాపిస్తే కోట్లాది మంది ఆ వ్యాధి బారిన పడే అవకాశాలున్నాయి